ధైర్యాన్ని జేబులో మర్చి పెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ధైర్యంగా గుండెల్లో పెట్టుకోవాలి. బండి నడపడానికే కాదు, దాన్ని కాల్చాలన్నా పెట్రోలే కావాలి. డార్లింగ్, ఇప్పుడు నా టైం నడుస్తుంది. నీ మహారాజ్ గారు బండే కాదు, ఆయన కోట కూడా కొనగలను. షేర్ మార్కెట్ ఎంత లోతైన బావంటే దేశంలో ఉన్న డబ్బు దాహం మొత్తం తీర్చేస్తుంది. అందుకే నేను ఈ బావిలో దూకాలనుకుంటున్నాను. బాగా లోతుకు వెళ్ళాలనుకుంటున్నాను. నేను చరిత్ర సృష్టించాలనుకుంటున్నాను. దానికి ఒక్కరి బలం సరిపోదు, అందరూ కలిసి కట్టుగా నడిచి వెళ్ళాలి. నాకు ఎలాంటి సైన్యం కావాలంటే 100 మంది కలిసి 100% ఇచ్చే సైన్యం కావాలి. అప్పుడే మనం చరిత్రను సృష్టించగలుగుతాం. తాడిని తన్నేవాడు ఉంటే తలని తన్నేవాడు ఉంటాడు. మీ దగ్గర ఏమైనా సాలిడ్ ప్లాన్ ఉందా? ఇది అసలైన ప్రశ్న. అంటే చూడని ఇండియాలో బ్యాంకులకి రారాజు ఒక్కడే కదా. సిటీ బ్యాంక్ తో పోరాడాలంటే స్వదేశీయులు ఆలోచించాలి కదా. అర్థం అంటే కూడా బిఎస్సికి బచ్చన్ లాంటిగా డబ్బు పెట్టండి, హాయిగా ఉండండి. ఓల్డ్ స్కూల్ అయినా న్యూ స్కూల్ అయినా అందరి సిలబస్ లోనూ ఒక సబ్జెక్ట్ కామన్ ఉంటుంది, ప్రాఫిట్. అదే నా ఫేవరెట్ సబ్జెక్ట్. అందరూ నన్ను అమితాబ్ బచ్చన్ అంటారు, కానీ నేను ఆయన కాను. మన దేశంలో అన్నిటికన్నా ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది ఏంటి తెలుసా? సిమెంట్, స్టీల్, హీరోలు, భగవంతులు. యాక్చువల్ గా మన ఇండియన్స్ కి హీరోలను తయారు చేయడం ఇష్టం. మన భారతదేశం నిలబడుతుంది, 56 అంగుళాల ఛాతితో నిలబడుతుంది, ప్రపంచాన్ని సూటిగా చూస్తూ నిలబడుతుంది. జనాలు ఇప్పుడు నన్ను ఇన్వెస్ట్మెంట్ కోసం టిప్స్ అడుగుతూ ఉంటారు. అన్నట్టు నేను ఎవరికి ఫ్రీగా టిప్స్ ఇవ్వను. ఈ రోజు మార్కెట్ మళ్లీ ఓపెన్ అయింది కాబట్టి మంచి టిప్ ఒకటి ఇస్తాను. ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి, మన ఇండియా తలరాత మారబోతుంది. చూడండి, సిగరెట్ తాగే అలవాటు నాకు లేదు, కానీ లైటర్ ఇప్పుడు నా జేబులో ఉంటుంది తగల పెట్టడానికి. ఇక్కడ మొత్తం మారిపోతుంది, కానీ తీరం అలాగే ఉంది. నేను దలాల్ స్ట్రీట్ కి తీరం లాంటి వాడిని. దమ్మున్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఉప్పు రుచి చూడొచ్చు. ఇప్పుడు హర్షద్ రాజ్యం నడుస్తుంది. మనం ఎటు మళ్లించాలన్నా అటు మళ్లించాలి. మనకి చేతకైనప్పుడు వేలు పెట్టడం మంచిది కాదు.